ప్రస్తుతం మిచం తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడు కూడా వణికిస్తోంది. ఇప్పటికే ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం వరకు కూడా చెన్నై విమానాశ్రయం మూసే ఉంది. తీవ్ర తుఫాన్గా మారిన మిచం దిశ మార్చుకుని బాపట్ల దగ్గర తీరం దాటుతుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్తో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలం అవుతుంది. రోడ్డు రవాణాతో పాటు రైళ్ల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150కి పైగా రైళ్లను రద్దు చేసింది. అయితే ఈ రద్దయిన రైళ్లలో టికెట్ కొనుగోలు చేసిన వారు ఎలా తిరిగి డబ్బులు పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మీరు పని మీద ఊరు వెళ్తున్నప్పుడు లేదంటే దూర ప్రయాణాల కోసమో రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకుంటారు. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని వాతావరణ పరిస్థితుల వల్ల రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేస్తుంది. ఇలా రద్దు చేసిన సమయంలో మీకు మీ టికెట్ డబ్బులు ఎలా రీఫండ్ పొందవచ్చు, అలా జరిగేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా ట్రైన్ క్యాన్సిల్ అయితేనే కాదు, మీరు వెళ్లాల్సిన ట్రైన్ డిలే అవుతున్నా కూడా ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకుని మీరు రీఫండ్ పొందవచ్చు. కొన్ని వాతావరణ కారణాల వల్ల రైలు పదే పదే వాయిదా పడుతూ ఉంటే మీరు మీ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే మీరు 3 గంటలకు పైగా ఆలస్యమైన తర్వాత మాత్రమే ఆ పని చేయగలరు. మీరు ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జెస్ లేకుండానే మొత్తం డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు కౌంటర్లో టికెట్ తీసుకుని ఉంటే కనుక మీరు కౌంటర్లోనే టికెట్ రిఫండ్ రిక్వెస్ట్ చేస్తే మంచిది. ఒకవేళ ఐఆర్సిటీసీ యాప్లో కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటే మీరు టికెట్ క్యాన్సిలేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత పదే పదే వాయిదా పడుతూ 3 గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమైతే మీరు ఈ పని చేయొచ్చు. దీనిని టికెట్ డిపాజిట్ రిసిప్ట్ అంటారు. ఇలా టీడీఆర్ ఫైల్ చేయడం ద్వారా మీరు మీ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే మీకు పూర్తి నగదు కూడా రిఫండ్ అవుతుంది. ఒకవేళ అనుకోని కారణాల చేత రైలును రద్దు చేస్తే మీ టికెట్ డబ్బులు మీకు ఆటోమేటిక్గా రిఫండ్ అవుతాయి. అందుకు 3 నుంచి 7 పని దినాల సమయం పట్టవచ్చు. ఒకవేళ కౌంటర్లో టికెట్ తీసుకుంటే రైలు రద్దు అయితే రిజర్వేషన్ కౌంటర్లోనే మీరు టికెట్ డబ్బు పొందాల్సి ఉంటుంది. ట్రైన్ డిపార్చర్ టైం నుంచి 3 రోజుల్లోపు మీరు ఈ టికెట్ డబ్బును కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలోనూ మీకు పూర్తి డబ్బును వాపస్ చేస్తారు. ఇవన్నీ కూడా ట్రైన్ ఆలస్యమైనా క్యాన్సిల్ అయినా మాత్రమే చేయగలరు. ఒకవేళ మీరు వ్యక్తిగత కారణాల రీత్యా కనుక మీ ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా క్యాన్సిలేషన్ ఛార్జెస్ని అయితే ఐఆర్సిటీసీకి చెల్లించాల్సి ఉంటుంది.